భారతదేశం దేవాలయాల నిలయం. ఇక్కడ ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. అటువంటి కోవకు చెందినదే గళగేశ్వర స్వామివారి దేవాలయం. ఈ దేవాలయంలోని శివలింగానికి విశిష్టమైన అతీత శక్తులున్నాయి అని చెప్తారు. ఈ దేవాలయం మన పొరుగునే ఉన్న కర్ణాటకలోనే ఉంది. ఆ శివలింగానికి ఉన్న శక్తులతో పాటు ఆ దేవాలయం విశిష్టతలకు సంబంధించిన వివరాలన్నీ మీకోసం. ఈ దేవాలయం గోడలపై అనేక శిల్పాలున్నాయి. ఇందులో పంచతంత్ర కథలు మనకి ఎక్కువగా కనిపిస్తాయి. అంతేకాకుండా రామాయణ మహాభారత కథలు కూడా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా శివతాండవ శిల్పాలు, శివుడు అంధకాసురుణ్ణి సంహరించే శిల్పాలు మనకు కనువిందు చేస్తాయి. ఈ దేవాలయంలో ఉన్న శివలింగాన్ని స్పర్శలింగము అని పిలుస్తారు. ఇటువంటి శివలింగం ప్రపంచంలో మరెక్కడా లేదు అని చెప్తారు. ఈ శివలింగానికి ఏదైనా లోహాన్ని తాకించిన వెంటనే ఆ లోహం బంగారంగా మారేదని ఇక్కడి స్థానికుల కథనం. అయితే ఈ శివలింగం విశిష్టత తెలుసుకున్న వారి నుంచి ఈ శివలింగానికి ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉంది అని భావించిన కొంతమంది మునులు ఈ శివలింగాన్ని కొన్ని రకాల పదార్థాలతో కప్పివేయటం జరిగింది. అందువల్లే ఈ శివలింగాన్ని ప్రస్తుతం ఎవరూ తాకలేరు. అయితే అభిషేకానికి ఇబ్బందులు కలగకూడదు అని పేర్కొంటూ ఈ శివలింగంపై ఒక సూక్ష్మ రంధ్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్లే ఈ గళగనాథేశ్వర స్వామివారి దేవాలయం ఒక విశిష్టమైన శైవక్షేత్రంగా విరాజిల్లుతోంది. ముఖ్యంగా కార్తీక మాసంలో అయితే ఇక్కడ విశిష్ట పూజలు కూడా జరుగుతాయి. ఇక్కడ శివలింగంతో పాటు సుబ్రహ్మణ్య స్వామివారు, గణపతికి వేరువేరుగా ఉపాలయాలు కూడా ఉన్నాయి. వీటితో పాటు అనేక దేవుళ్ళ విగ్రహాలని కూడా మనం చూడొచ్చు. ఇక్కడికి వెళ్ళినట్లయితే పంచలింగాల దర్శనం కూడా మనకి కలుగుతుంది. అందుకే సోమవారంతో పాటు కార్తీక పౌర్ణమి రోజుల్లో ఇక్కడికి ఎక్కువగా భక్తులు వెళుతూ ఉంటారు. ఈ దేవాలయం పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. తుంగభద్ర నది కుడి కాలువ గట్టు మీద ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ దేవాలయ దర్శనం మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఈ దేవాలయం గర్భగుడితో పాటు మంటపము ఉంటుంది. ఈ దేవాలయం కర్ణాటకలోని హావేరి నుంచి దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాణిబెన్నూరు నుంచి కేవలం 14 కిలోమీటర్ల దూరంలోనే గళగనాథేశ్వర స్వామి దేవాలయానికి చేరుకోవచ్చు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. We'll be right back.